భారత కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 77.1325 దాటేసింది. ఇక ఇప్పటివరకు ఇదే అత్యంత కనిష్ట విలువగా చెప్పొచ్చు. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుతో రూపాయి భారీగా నష్టపోయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండడం కూడా రూపాయి విలువ క్షీణించడానికి కారణమని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రోజంతా నష్టాల్లోనే కదిలాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయడం, మందగమన సూచనలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు కోల్పోయి 54,470 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 16,301 వద్ద స్థిరపడింది.